ఏడు గంటల నుంచి శ్రీ 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 త్రిదండి రంగరామన జీవసంలో కనుక భాషణ ఉంటుంది. దయచేసి అందరూ నిశ్శబ్దంగా కూర్చోండి. తప్పనిసరిగా విడవలసిన ఉంటే చాలా నిశ్శబ్దంగా మాత్రం బయటికి వెళ్ళాలి, ఎక్కడ శబ్దం కాకూడదు. వాసుదేవ 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 ఓం సుగురుభ్యో నమః. ఆరాధనమో యతీంద్రశ్రీపదాబ్జే సత్వసిద్ధై యద్రజోలేశ విక్షిప్తం సమస్తం చరజస్తమః సీతారామ యతీంద్రశ్రీభావవాంగ్మయబోధకం సహస్రముఖ సందీప్తం శ్రీలక్ష్మణయతిం భజే. సీతారామానుజం మౌనిం దైవీగుణమహాఖనిం దయామృతధ్వనిం వందే శ్రీమహాపూర్ణదేశికం యక్కిరాలగురాం బోధి విధుమానందరూపిణం అనంతార్యతనుజాతం కృష్ణం వందే జగద్గురుం. శ్రీ విష్ణు చరణాద్భాసి హృత్కుశేషయ సుందరం వందే త్వాం అవధూతేంద్రం విశ్వగౌరాంగరూపిణం యో నిత్యమచ్యుత పదాంబుజ యుగ్మ రుక్మ వ్యామోహతస్తదితరాణి త్రణాయమేని అస్మద్గురోర్భగవతోస్యదయైక సింధోః రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. ఆపదాము భర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. కుయంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. అజతుర్వదనో బ్రహ్మా ద్విబాహురపరో హరిహి అఫాలలోచన శంభుర్భగవాన్ బదరాయణః వందే శ్రీరాధికాం దేవీం బృందారణ్య విహారిణీం యస్యా కృపాం వినా కోపి న కృష్ణం జ్ఞాతుమర్హతి. పుంజీభూతం ప్రేమ గోపాంగనానాం మూర్తీభూతం భాగధేయం యదూనాం ఏకీభూతం గుప్తవిత్తం శృతీనాం శ్యామీభూతం బ్రహ్మమే సన్నిధత్తాం. ఓం ఋగ్యజుస్సమరూపాయ వేదాహరణకర్మణి ప్రణవోద్గీతవపుషే మహాశ్వశరసే నమః. ఓం ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వరంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుమృత్యుం నమామ్యహం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధిభవ బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసియాం వందే ముకుందప్రియాం. వాగర్థావ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. పరమేశ్వర వాల్లభ్య దివ్య సౌభాగ్య సుప్రభా ఇష్టకామేశ్వరీ దజ్జాత్మాంగల్య ఆనంద జీవనం. వాసుదేవ కిందన ఏపీ 28DL 2521 అనేటువంటి కారు అడ్డంగా ఆపారు. వోక్స్వ్యాగన్ పోలో ఏపీ 28GK 2521 అనేటువంటి కారు దయచేసి
వెంటనే అక్కడిని తీసి వేరే చోట పార్క్ చేయాలి. అలాగే జీఎస్ వారు వచ్చేటువంటి సమయం అవుతుంది, ఆ దారిలో బ్లాక్ చేయొద్దు, కూర్చునేటువంటి వాళ్ళు కూర్చోండి, కింద వెళ్ళేటువంటి వాళ్ళు త్వరగా వెళ్ళండి, ఆ వచ్చేటువంటి దారి బ్లాక్ చేయకుండా ఉంచండి దయచేసి. కార్యకర్తలు జాగ్రత్తగా చూసుకోండి. వాసుదేవ వాసుదేవ యా కుందేందు తుషారహార ధవళ యా శుభ్ర వస్త్రాన్విత యా వీణా వరదండ మండితకర యా శ్వేత పద్మాసన యా బ్రహ్మ అచ్యుత శంకర ప్రతిదేవై సదా పూజిత సామాం పాదు సరస్వతి భగవతి నిశేష జాప చేతో దర్పణమార్జనం భవ మహాదవాగ్ని నిర్వాపణం శ్రేయఃకైరవ చంద్రికా వితరణం విద్యావధూ జీవనం ఆనందాంబుధివర్ధనం ప్రతిపదం పూర్ణామృతాస్వాదనం సర్వాత్మస్నపనం పరం విజయతే శ్రీకృష్ణ సంకీర్తనం వైరాగ్య విజ్ఞానభక్తి యోగ శిష్యార్థమేకం పురుష పురాణ శ్రీకృష్ణ చైతన్య శరీరధారీ కృపాంబుధిర్యస్తమహం ప్రపద్యే వందే నందవ్రజస్త్రీణాం పాదరేణుమభీష్ణశః యాసాం మృగదోద్గీతం పునాతి భువనత్రయం ప్రహ్లాద నారద పరాశర పుండరీక వ్యాసాంబరీష జగశౌనక భీష్మదాల్భ్యాం రుక్మాంగదోద్ధవ విభీషణ ఫల్గుణాదీన్ పుణ్యాని మాన్ పరమ భగవతాన్ స్మరామి. ఓం రత్నాకరాధౌతపదాం హిమాలయ కిరీటినీం బ్రహ్మరాజర్షిరత్నాఖ్యాం వందే భారతమాతరం అగ్రతపురుషదశ్చైవ పార్శ్వదశ్చ మహాబలౌ ఆకర్ణపూర్ణ ధన్వానౌ రక్షేతాం రామలక్ష్మణౌ ఆంజనేయమతిపాటలాననం కాంచనాద్రికమనీయ విగ్రహం పారిజాతదుర్మూలవాసినం భావయామి భవమానందనం యత్ర యత్ర రఘునాథకీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వదాత్మజం వానరయుధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి మారామదూతం మనసా స్మరామి రఘురామదూతం మఘం స్మరామి తదేవ లగ్నం సుదినం తదేవ తరాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దేవలం తదేవ లక్ష్మీపతే అంగ్రియుగం స్మరామి. వాసుదేవ 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 పుతృక్షను సభయ నమః. మన మాస్టర్ గారు గురుదేవులు కులపతి కృష్ణాచార్యుల వారు జగన్మాతృ స్వరూపిణిగా మాస్టర్ గారు చే సంభవిన్న పరమ పూజారు శ్రీమతి బ్లావర్స్కి హెరీనా పెట్టు ఉన్న బ్లావర్స్కి ఈ ఇద్దరి జన్మదోత్సవ పర్వదిన సందర్భంగా అంతరంగ సమావేశం అయి ఉన్నాం. ముషన్ మహాపీఠాధిపతులు శ్రీ శ్రీ సీతారామచంద్ర గురుదేవులు, ముషన్ మహాపీఠాధిపతి శ్రీ 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 లక్ష్మణ జితేంద్ర గురుదేవులు, కృతజ్ఞ కృష్ణమాచార్య వారు ఈ ముగ్గురు అభిన్న స్వరూపుగా కూర్చుంటున్నాము. ఇందులో ఏ ఒక్కరి విషయంలో ప్రస్తావన వచ్చినా మిగిలిన అందరి విషయంలో ప్రస్తావన వచ్చి తీరుతుంది. ముఖ్యంగా లక్ష్మణ గురుదేవులకు మాస్టర్ గారికి ఉన్న అభినవ సంబంధం చాలా ఆశ్చర్యకరం, ఆనందకరం, సామాన్యంగా ఊహకి అందింది. ఇద్దరు వ్యక్తులుగా కర్మించేవారి మధ్య ఇంత సామ్యం ఉంటుందా, ఇంత ఐక్యభూతి ఉంటుందా అంటే ఏమో అని సందేహించేంత ఆశ్చర్యకరమైన ఐక్యభూతి వారిద్దరి మధ్య మేము చూసి ఉన్నాం. ముఖ్యంగా వారిద్దరికి మధ్య వయస్సు తారతమ్యం 4 సంవత్సరాలు, మాస్టర్ గారు గురుదేవుల కన్నా పెద్ద వయసులో ఆబాల్యము వారు స్నేహితులుగా మెలుగుతూ లక్ష్మణదాసు గారు అంటే లక్ష్మణ గురుదేవులు పూర్వాశ్రమంలో చిన్నపిల్లలుగా ఉండగా
సుమారుగా పది సంవత్సరాల వయసు ఉండే వారికి 16 సంవత్సరాలు మాస్టర్ గారికి ఉంటే వీరిద్దరూ కూడా విజయవాడలో ఆ రహమాన్ పార్క్ దగ్గర కూర్చుని గోష్ఠి జరుపుకుంటూ ఉండేవారట. అప్పటి నుంచి ప్రారంభం భౌతికంగా వ్యక్తం అవటం. అక్కడి నుంచి అనేకమైన వైభవమైన మరుపులు తీరుతడం మనం చూసినాం అందరూ కూడా. అసలు అవతార విషయమే చాలా ఆశ్చర్యకరం. భగవానుడు మన మీద ఉన్న అపారమైన అనుగ్రహ విశేషం వల్ల, ఈ లోకం మీద ఉన్న అనుగ్రహ విశేషం వల్ల ఒక వాగ్దానం ఇచ్చాడు మనకి. ఏమిటంటే నిజానికి ఒక వాగ్దానం కాదు, అనేక వాగ్దానం ఇచ్చాడు. ఒక వాగ్దానమే అనేక రూపాలుగా ఇచ్చాడు. ఎందుకంటే ఏ విషయమైనా ఒకసారి చెబితే మనం వెంటనే నమ్మే స్థితిలో ఉన్న వాళ్ళం తక్కువ మంది ఉంటాం కాబట్టి అటు నుంచి ఇటు నుంచి ఇటు నుంచి రకరకాలుగా తిప్పుకొస్తే తప్ప మనకి నమ్మకం కుదిరే అవకాశం తక్కువ కాబట్టి మనలో మన విభరించే. అందుకే ఆయన ప్రతి అవతారంలోనూ అనేక విధాలుగా వాగ్దానం ఇచ్చాడు. ఆయన ఇచ్చిన ప్రధాన వాగ్దానం ఏంటంటే యదా యదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదా ఆత్మానం శ్రూయామ్యహం అన్నాడు. ఎప్పుడెప్పుడైతే ధర్మానికి గ్లాని అంటే చ్యుతి అంటే ధర్మం వెనక్కి రెట్టబడుతుందో అధర్మం చేత, ధర్మాన్ని వెనకటి అధర్మం విజృంభిస్తుందో అంటే ధర్మానికి లోటు అధర్మానికి అధర్మానికి విజృంభణ కలుగుతుందో ఏ కాలంలో అయితే, అప్పుడు ధర్మ సంస్థాపన కోసం నన్ను నేను సృజించుకుంటాను సుమా. ఈ ఒక్క వాగ్దానం లేకపోతే సృష్టి అంతా శవప్రాయం అయిపోయి ఉండేది. ఈ ఒక్క వాగ్దానం వల్ల శవప్రాయంగా మనకి మంగళకరంగా అనుభవంలోకి వస్తుంది. అవతారం లేదనుకోండి మనం ఎక్కడ ఉంటాం? అసలు మనకి మార్గం చూపేవాడు ఎవడున్నాడు? మన కన్నీళ్ళు తుడిచేవాడు ఎవడున్నాడు? మన ఓదార్చేవాడు ఎవడున్నాడు? మన అక్కుని చేర్చుకునేవాడు ఎవడున్నాడు? అవతార పురుషుడి వల్ల మాత్రమే సాధ్యం అది. అంటే సృష్టిలో ఏ దేశాల్లో ఏ కాలాల్లో ఒక వ్యక్తికి, ఒక సంఘానికి, ఒక జాతికి, ఒక దేశానికి, ఒక విశ్వానికి ఒక ఓదార్పు ఎవరెవరు లభిస్తుందో వారు వారు అందరూ కూడా అవతార పురుషుని యొక్క మారు రూపములే. లేకపోతే సాధ్యం కాదు. ఒక మహానుభావుడు అన్నాడు, జీర్సోరు వస్తున్నారా? పేరుందు కూర్చోండి అమ్మా. Yeah.
past. మరి బొరుగా ఉంటుందో చూడండి. ఎక్కేసి వాసుదేవ నిజమైన సన్యాసులు కొద్దిమందులు, ఒక ప్రముఖులు మన రంగరామజయ స్వామి గారు. సన్యాసాస్త్రం స్వీకరించిన వారిలో కూడా ఒక పెద్ద అభ్యర్థి ఏంటంటే మిగిలిన లంపటాలు చాలా ఉంటూ ఉంటాయి. అలా కాకుండా యథార్థమైన సన్యాస ధర్మ నిర్వహణ అంటే చాలా అచ్చిధార వ్రతమైంది. అది ప్రపంచంలో ఆచరణపూర్వకంగా చూపిస్తున్నటువంటి అతి కొద్దిమంది మహానుభావుల్లో నగరామజేశ్వర గారికి సంభావిస్తూ ఉంటాం మేము. అత్యంత ఆప్తులు, పరమ పూజ్యులు. మా రాక మీ ప్రసంగానికి అంతరాయం ఏమంటుంటే మీ ఇందులో అంతర్భాగం అండి. మనం మీకు భిన్నమైనది ఏముంది మా దగ్గర వాసుదేవ పదహారు గోళ్ళు వచ్చాయి. అవతార విషయం ప్రస్తావించుకుంటున్నాం మనం. అవతార పురుషుల విషయం భగవానుడు మనకిచ్చిన వరప్రదానం ఇందాక మనం చేశాను. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదా ఆత్మానుసృజమన్న స్వామి వచనం కనుక ఉండి ఉండకపోతే ప్రపంచం శివప్రాయంగా ఉండేది కాదు. సృష్టిలో ఏ దేశంలో కానీ ఏ కాలంలో కానీ ఒక వ్యక్తికి కానీ ఒక సంఘానికి కానీ ఒక జాతికి కానీ ఒక దేశానికి కానీ విశ్వానికి కానీ ఒక ఓదార్పు ఒక అక్కును చేసుకున్నట్టు అటువంటి ఎవరు సంభవిస్తున్నాయో అవతార పురుషుల ద్వారా మాత్రమే సాధ్యము. ఒక మహానుభావుడు అన్నట్టు సృష్టిలో ఏ వ్యక్తి అయినా కన్నీరు కార్చేప్పుడు ఆ కన్నీళ్ళు నేల మీద పడకూడదు, నీ గుండెలో పడాలి అని. అంటే సృష్టి సమస్తాన్ని తన హృదయంలో నింపుకున్న వాడికి మాత్రమే సాధ్యము. ఇంకో మహానుభావుడు అన్నట్టు నత్వహం కామయే రాజ్యం నా స్వర్గం నా అపునర్భవం. నాకు రాజ్యం అక్కర్లేదయ్యా, నా స్వర్గం అక్కర్లేదు, నా అపునర్భవం పునరావృతి లేదు, మోక్షం కూడా నాకు అక్కర్లేదు. ఈ మోక్షం అనేది చాలా విచిత్రమైనటువంటి పదార్థం, విచిత్రమైనటువంటి దీని మా సోదరుడు ఇందాక మనవి చేస్తూ మాట అన్నాడు. మోక్షం ఏమిటి అని, మోక్షం ఎవరికి వస్తుంది అంటే పెద్దలు చెప్పింది మనకేమంటే మోక్షం మనకు కావాలనే విషయం కూడా కోట మరిచిపోయిన వాళ్ళకి మాత్రమే మోక్షం లభిస్తుంది. మోక్షం కావాలని కోరుకున్న వాడు కూడా మోక్షం లభిస్తుంది, అది కూడా కోరికే కాబట్టి. అది పెద్దలు చెప్పింది అంటే అది కూడా కరిగిపోవాలి. పరమాత్మను చేసే శరణాగతులు, పరమాత్మను అనన్య భక్తులు, అచంచల భక్తులు, మోక్ష అభిలాష కూడా కరిగిపోవాలి అన్నాడు ఆయన. నా అపునర్భవం మరి నీ కోరికలు లేవంటే ఉన్నాయండి. కామయే దుఃఖదప్తానాం ప్రాణినాం ఆర్తి నాశనం. నా దగ్గరికి కన్నీళ్ళతో వచ్చిన వాడి కన్నీళ్ళు తుడిచి సంతోషంగా నా దగ్గరికి వెళ్ళి ఎందుకు తగినటువంటి సన్నివేశాన్ని నేను ఒక ఉపకరణంగా నన్ను తీసుకుంటే స్వామి ఈ జన్మకి అంతకు మంచి ధన్యత లేదు. ఇంత విస్తృతంగా విషయాన్ని ఎందుకు ప్రస్తావించామంటే మన గురుదేవులు కులపతి కృష్ణమాచార్యులు గారు, మన లక్ష్మీచంద్ర గురుదేవులు ఆ మాటకు వస్తే ఏ మహానుభావునో దానికి ఉదాహరణ ప్రాయంగానే నిలుస్తాడు మనకి. వారి దగ్గర అనేక సంవత్సరాలుగా మనం సేవ చేసిన వాళ్ళం, సేవ చేస్తున్న వాళ్ళం, చేయబోయే వాళ్ళం, చేస్తున్నాం అనుకునేవాళ్ళం, వారికి సేవ చేస్తూ వారికి సహాయం చేస్తున్నాం అనుకునేవాళ్ళం, రకరకాల కక్షలు ఉన్న వాళ్ళం అందరూ ఎప్పుడూ ఉంటూనే ఉన్నాం మనం.
మనది ఒక విచిత్రమైన జాతి. ఒక సామెతలేండి, ఎత్తుబిడ్డ కాదు దిబ్బిబిడ్డ కాదు అన్నట్టుగా ఎత్తుకోవడానికి తెలియనటువంటి వయసు దాటిన వాళ్ళం, నడవడానికి వీలైన వయసు జారని వాళ్ళం, మధ్యలో ఉన్నటువంటి సంధికాలంలో ఉంటుంటాం. ఉపడ్డానికి మనకి విషయం అర్థం కాదు, నెమ్మదిగా చదివితే అర్థం కాదు, గట్టిగా చదివితే బాధపడతాం. చనువు ఇచ్చారనుకోండి, నెత్తికెక్కే ప్రయత్నం చేస్తాం. వారు నెత్తికెక్కించుకోకపోయినా సంకెత్తుకున్నా కూడా దూరంగా ఉంచారనుకోండి, భయపడి దూరంగా ఉంటాం. ఇచ్చిన చనువుని జాగ్రత్తగా వివేకవంతంగా వినియోగించుకుని కరగడేటువంటి స్థితి కొంచెం తక్కువగా ఉంటుంది. అది ఉన్న మనలో ఉన్న బలహీనత. ఈ పరిమితిని దాటగలిగితే అంతా మన దగ్గరే ఉంది, మనం ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. అంటే ప్రయోజనం కోసం, సాధన కోసం, సాధన చేస్తూ ప్రతి చోటికి వెళ్ళాలి. తీర్థయాత్ర చేస్తున్నాం, తీర్థానికి ఎందుకు వచ్చింది ఆ మహిమ? ఏ తీర్థానికైనా తీర్థీ కురువంతి తీర్థాన్ని, సుగర్మీ కురువంతి కర్మాణి, సత్శాస్త్రి కురువంతి శాస్త్ర అని అన్నారు నాథ భగవానులు, భక్తి ఆచార్యులు. ఆ తీర్థానికి కానీ, ఆయా సత్కర్మలకు కానీ, ఆయా సత్శాస్త్రాలకు కానీ ఆ సత్వం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈ మహానుభావుల ద్వారా వచ్చింది. ఈ చరరూపి నశంశయ కాబట్టి అచ్చగసహరి సాక్షాత్ అన్నప్పుడు అన్నట్టుగా ఇప్పుడు స్వామివారు నడిచి వచ్చారు మన దగ్గరికి. వారు పైకి ఎక్కువ వచ్చినట్టు కనిపించినా వారు పైనుంచి దిగి వచ్చిన వారు. వారు మహానుభావులు అందరూ కూడా మనం వెళుతున్నాం, నేలవారు నుయ్యి మీద పక్క నుంచి నడిచి పెడుతున్నాం, చూసుకోక నూతిలో జారి పడ్డాం. మన ఏమంటాం, మిగతా ఏమంటారు, నూతిలో పడ్డాడు అతను అంటారు. మన తండ్రి కానీ పెద్దలు కానీ ఎవరన్నా ఈత వచ్చిన వాళ్ళు సాహసులు ఉదారులు గమనించారు మన పట్టం. హుటాహుడు పెరిగితే వచ్చి దూకుతారు వాళ్ళు. వాళ్ళని ఏమంటాం, నూతిలో దూకారంటే నూతిలో పడ్డారనం. మొదట మనం చేసింది దూనిలో దూకటం, దూంతిలో పట్టడం. మన చేదడానికి రక్షించడానికి ఆదుకోవడానికి చేదుకోవడానికి చేసింది వాళ్ళు దూకటం. ఈ రెండు బాహ్య స్వరూపం ఒకే విధంగా ఉంటుంది. పరమహంసకి పరమమూర్ఖుడి ఒకే విధంగా సామ్యంగా ఉన్నట్టు బంధితుడికి బతజీవికి ముక్తజీవి కూడా బాహ్య స్వరూపంలో పెద్ద తేడాలే ఉండదు. అదొక ప్రమాదకరమైన అంశం. ఎందుకంటే ఇందాక మనం చేసినట్టుగా మనలో ఉన్న బలహీనత వల్ల మనతో మెలిగేప్పుడు వాళ్ళు ఓ సింధేనా అన్నట్టుగా ఉంటుంది. మన విషయం అలా ఉంచండి, అర్జున ప్రభుత్వ వాడు సాక్షాత్ శ్రీకృష్ణ ప్రభుత్వం సగభాగమైనటువంటి వాడు, దాని దివ్య ప్రణాళికలో ఆయన తీసుకొచ్చిన వాడు, ఆయనతో కలిసి పూర్వజన్మల్లో నర ఋషిగా తపస్సు చేసిన వాడు, కృష్ణార్జునులుగా వారిద్దరు వచ్చినప్పుడు ఏరా బావా అన్నం తిన్నావా పండుకుంటావా పడుకున్నావు ఈ విధంగా ఏరాను ఏరాను చెప్పి పరిహాసంగాను చనువుగాను మాట్లాడినవాడు, అక్షరచో కంచంలో తిన మనసులో పండుకున్నవాడు, ఆ స్వామి యొక్క స్వరూపం అవగతం అయ్యటం ప్రారంభమయ్యే క్షణానికి విశ్వప్రదర్శనం ప్రారంభమయ్యే సమయానికి ఏమనిపించింది ఆయనకి? అరే ఏమిటి, మేము ఏం చేశాను ఇన్నాళ్ళు, ఇద్దరు సమావేశకులే కృష్ణార్జునులు ఇద్దరు. అరే ఉత్తరక్షణ పూర్వక్షణం వరకు కూడా ఏరా అన్నానే నిన్ను, నువ్వు ఇంతటి వాడివా, అసలు ఇప్పుడు నేను ఎలా నేను సమీపించడం, ఎలా చూడటం, నేను ఎలా వినటం, ఎన్నక సాధ్యమవుతాయని భయపడ్డాడు ఆయన అర్జునుడు ప్రభుత్వ వాడు. మనం కూడా మహానుభావుల మనం ఆశించిన మహాపురుషుడు విశ్వరూప దర్శనం మనలో కొంచెంగా ప్రారంభమైన క్షణం నుంచి మనకు భయం ముందు ప్రారంభమవుతుంది, సందేహం లేదు. ఎందుకంటే మన గురువు యొక్క విశిష్టత మనకి మిగిలిన వాళ్ళు చెప్పే స్థితిలో మనం ఎక్కువ మంది ఉంటుంటాం కాబట్టి, ఓహో మన గురుగారు ఇంత గొప్పవారా లేకపోతే వాళ్ళు ఎందుకు చదువుతారు అనేటువంటి స్థితిలో మనం ఉంటేవాళ్ళం కాబట్టి సాధారణంగా అరే ఇన్ని సంవత్సరాలు మనం మెలిగింది మన వీరితోనా అనే ఒక భయం మాత్రం మనకు కలుగుతుంటుంది అప్పుడప్పుడు.
అయితే భయవృద్ధయ నాశన అన్నట్టుగా ఈ భయాన్ని కలిగించేది వారి లేదు. ఈ భయం కనుక కలగకపోతే మనలో విచక్షణ దాన్ని మేల్కొనే అవకాశం లేదు. యావ జీవితం ఇలా కొనసాగిపోతుంది. మళ్ళీ భయాన్ని నాశనం చేయకపోతే మళ్ళీ మనకి సాన్నిహిత్యం ఉపయోగించకుండా భయం కలగాలి, భయం పోవాలి, రెండును. మన బియ్యం బియ్యంగా పొలంలో పండే అనుకోండి, బియ్యం మన ఇంటి వరకు చేరే అవకాశం లేదు. అందుకని భగవంతుడు ఏం చేశాడట, ప్రకృతిలో ధాన్యంగా మనకి అందుబాటులో ఉంచాడు. ఆయన ధాన్యం మనకు చేర్చాడు, ధాన్యాన్ని బియ్యంగా మార్చుకునే ప్రక్రియ మనకు అనుగ్రహించాడు, అవతించాడు. ధాన్యంగా రాకపోతే బియ్యం ఉనికి లేదు, ధాన్యాన్ని చెరిగి బియ్యంగా చేరుకుంటే మనకి మనికి లేదు. ఈ రెండు కూడా సమయం చేసుకుని మేడగించి చదువు నడపాలి. మన ముఖ్యంగా చాలామంది సోదరులు భౌతికంగా చూడని వాళ్ళు కూడా ఇప్పుడు క్రమంగా తర్వాత సంవత్సరాలు గడిచే కొద్ది ఏంటంటే మాస్టర్ అవతార సమాప్తి చేసి 84 కాబట్టి 30 సంవత్సరాలు అయింది, 3 దశాబ్దాలు అయిపోయింది. ఆయన అవతార సమాప్తి చేసి లక్ష్మీదేవి అవతారం చేసి 22 సంవత్సరాలు అయింది, సీతారామ చేసి 42 సంవత్సరాలు అయింది. అంటే క్రమంగా వారిని భౌతికంగా చూడే అవకాశం పెట్టి పుట్టని వాడి సంఖ్య పెరుగుతూ వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు 20 ఏళ్ళు వచ్చి ఉన్నారు అనుకోండి, చూసే అవకాశం లేదు వారిని. అయితే ఇందాక మనం చేసినట్టుగా మనకున్న వరప్రసాదం వల్ల మహానుభావుల కార్యక్రమానికి వారి అవతార సమాప్తికి ఏదైనా సంబంధం లేకపోవటం వల్ల వారు శరీరం వదిలేశారండి, వారికి మనకి అనుబంధం లేదనేటువంటి భ్రమకు మనకు అవకాశం లేనందువల్ల అదృష్ట విశేషం వల్ల వారి సాన్నిధ్యం అనుక్షణం అనుభవంలోకి వస్తూనే ఉంది. వారిని చూడని వాళ్ళకు కూడా ఇంకా మాట్లాడితే చూశాం సన్నిహితంగా ఉన్నాం అనుకున్న చాలామంది కానీ కూడా అసలు చూడని వాళ్ళు ఎక్కువ సాన్నిధ్యం అనిపిస్తున్నారేమో అని కూడా అనుకోవడం తగిన అవకాశం ఉంది. అనిపిస్తున్నాం మనం. అయితే వారికి వారి జీవితంలో కొన్ని సన్నివేశాలు వింటడం చదవటం తప్ప ప్రత్యక్షంగా చూసేటువంటి అవకాశం కొన్ని సందర్భాల్లో లేకపోవడం వల్ల కొన్ని విషయాలు మనం చేసుకోవడానికి మనకి ఈ సమావేశాన్ని మనం ఉపయోగించుకుంటున్నాం. మన మాస్టర్ గారు ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఆంధ్ర ఆచార్యులుగా ప్రాచార్యులుగా పనిచేసే విషయం చాలామంది విన్నాం, చూసిన వాళ్ళు కూడా మేము ఉన్నాం కొంతమంది. అప్పటికే ఆయన హోమియో వైద్యులుగా సేవ విస్తృతపరచడం, అసలు మన దృశ్య విషయం వల్ల వారు రెండో కుమారుడైన వరాహమీరాచార్యునికి అపస్మార వ్యాధి 3వ వయసులో ఆయన సోకటం అది మన అదృష్టం విశేషమే. లోకహితం జరగవచ్చిన సన్నివేశం జరుగున్నప్పుడు మహానుభావులకి ఆపదలుగా కొన్ని సన్నివేశాలు ఏర్పడతాయట. ఆపదలు వచ్చినప్పుడు మామూలు సామాన్య జీవులు అయితే నిరుత్సాహపడి నిరసపడిపోతారు, నిష్క్రియపడలేకపోతారు. మహానుభావుడు జీవితంలో సన్నివేశం ఏర్పడితే వాళ్ళు తీసుకోరు దాన్ని. వారికి అసలు ఆపదలు లేవు, వారికి వారి దృష్టిలో అన్నీ భగవత్ప్రసాదమే, అంతా భగవత్ప్రసాదమే. వారి దృష్టి ఎప్పుడు ఏముంటుంది, ఈ సన్నివేశంలో మనం చేయవలసిన కర్తవ్యం ఏమిటి, దీన్ని జగద్ధితానికి ఎలా మలుచుకోవాలి అనేది ఒక్కటే ఏకైక దృష్టిగా ఉంటుంది. వారు ఏ సన్నివేశం చివరికి వారి ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో సహా వారి లక్ష్యం అదే. అంటే మహానుభావుల విషయంలో వారి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు కూడా జగద్ధితంగానే కొనసాగుతాయి. మరి మన మాస్టర్